Claro. చాలమ్మా. టుడేస్ టాపిక్ ఈజ్ అడాప్టివ్ కంట్రోల్. అడాప్టివ్ కంట్రోల్. సో విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ థర్డ్ యూనిట్. So now let's know about the adaptive control. Usually, ga adigite idi 7 marks question ka adugutunadu kon kon saalu 7 marks question ka adugutunadu kon kon saalu 3 marks question ka adugutunaru but adaptive control is a logical extension of CNC mechanism. In CNC mechanism, the cutting speed and feed rates are prescribed by part programmer. The determination of these operating parameters depends on the knowledge and experience of the programmer regarding the workpiece, tool materials, coolant conditions, and the other factors. By contrast, in adaptive control machining, there is improvement in the production rate and reduction in the machining cost. There is improvement in production rate and reduction in machining cost as a result of calculating and setting of optimal parameters during machining. Tarata origin. Adaptive control machining originated out of research in early 1970s, sponsored by US Air Force. The initial adaptive control systems were based on analog devices representing the technology at that time. Today, adaptive control uses microprocessors-based controls and is typically integrated with existing CNC systems. Okappudu
ఎడబ్ల్యూ కంట్రోల్స్ అన్నిటికీ ఈసీ వాళ్ళలో కంట్రోల్ సిస్టమ్స్కి వాడేవాళ్ళు అనలాగ్ డివైజెస్కి. కానీ పోన్ ఏంటంటే సిఎన్సీని కూడా ఎడబ్ల్యూ కంట్రోల్ యూజ్ చేసి ఈ ఫస్ట్ స్లైడ్లో చెప్పాను చూసారా, కూలెంట్ ఆపరేషన్స్ ఇదిగోండి, కూల్ మెటీరియల్స్, వర్క్ పీసెస్, కూలెంట్ కండిషన్స్, అదర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి తర్వాత తర్వాత ఎడాప్టివ్ కంట్రోల్ సిఎన్సీ మెషిన్స్లో కూడా వాడటం మొదలుపెట్టారు. సో ఈ అడాప్టివ్ కంట్రోల్ అనేది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనేది ఇప్పుడు డయాగ్రామ్స్ ద్వారా చెప్తాము చూడండి. సో డిఫినేషన్ ఏసీ మెషిన్, ఏసీ డినోట్స్ కంట్రోల్ సిస్టమ్స్ దట్ మెజర్ సర్టెన్ అవుట్పుట్ వేరియబుల్స్ అండ్ యూజెస్ టు కంట్రోల్ స్పీడ్ ఆఫ్ ఫీడ్. కొన్ని అవుట్పుట్ వేరియబుల్స్ ఉంటాయి ఫర్ మెషినింగ్ ఆపరేషన్స్. ద టర్మ్ ఏసీ అనగానే ఏంటంటే కంట్రోల్ సిస్టమ్స్ దట్ మెజర్స్ అవుట్పుట్ వేరియబుల్స్ అండ్ యూజెస్ టు కంట్రోల్ స్పీడ్, ఫీడ్ కంట్రోల్ చేసుకునే అవుట్పుట్ వేరియబుల్స్ ద్వారా స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ చేసే మెషిన్ని ఈసీ మెషినింగ్ అని అంటాం. సమ్ ఆఫ్ ది ప్రాసెస్ వేరియబుల్స్ దట్ హ్యావ్ బీన్ యూస్డ్ ఇన్ ఏసీ మెషినింగ్ సిస్టమ్ ఇంక్లూడ్ స్పిండిల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్ఫోర్స్, టార్క్, కట్టింగ్ టెంపరేచర్, హార్స్ పవర్. వీటిలో ఏంటంటే వేరియబుల్స్ మనం ఏమేమి వాడతాము అని అంటే స్పిండిల్ డిఫ్లెక్షన్, టెంపరేచరు, ఫోర్స్, కట్టింగ్ స్పీడ్, హార్స్ పవర్, ఇవన్నీ ఏంటంటే మనం వాడే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ఇవి మనం తీసుకునే వేరియబుల్స్ అంటే ఏంటి, అవుట్పుట్ వేరియబుల్స్ మనం ఏమేమి అయితే యూజెస్ టు కంట్రోల్ అవుట్పుట్ వేరియబుల్స్ ఏమో కంట్రోల్ స్పీడ్. మనం ఈ మెషినింగ్ సిస్టమ్స్ ద్వారా మనం డిఫ్లెక్షన్ ఆఫ్ ఫోర్స్, టార్క్, కట్టింగ్ టెంపరేచర్, హార్స్ పవర్ మనం ఇవి కూడా అవుట్పుట్ వేరియబుల్స్ గా తీసుకొస్తాం. సో దీని అందరికంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ సిఎన్సీ సిస్టమ్స్ ఇక్కడ డ్రైవ్ కమాండ్స్ యూజ్ చేసి మెషిన్ కంట్రోల్ చేస్తాం, పొజిషన్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసి సిఎన్సీ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాం. ఒక్క శాతం సిఎన్సీ సిస్టమ్ యూజ్ డ్రైవ్ కమాండ్స్ యూజ్ మెషిన్ టూ అంటే సిఎన్సీ సిస్టమ్ నుంచి మనం ఇచ్చే డ్రైవ్ కమాండ్స్ తో మెషిన్ టూల్ ఆపరేట్ అవుతుంది. దీని నుంచి మెషినింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దాని నుంచి సెన్సార్కి వెళ్తుంది, సెన్సార్ నుంచి మెజర్డ్ వేరియబుల్స్ అంటే ఇవి ఏంటవి, టార్క్, ఫోర్స్, కట్టింగ్ స్పీడ్, టెంపరేచర్, హార్స్ పవర్ వీటన్నీ మెజర్డ్ వేరియబుల్స్ అంటారు. దాన్ని అడాప్టివ్ కంట్రోలర్కి వస్తుంది. దీని నుంచి సిఎన్సీ సిస్టమ్కి వెళ్తుంది. సో పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఎస్ఎన్ఎస్జీ, కంట్రోలర్స్ ఈ మూడు కంట్రోలర్స్ యూజ్ చేసి సెన్సర్స్ ఎనర్జీ అండ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ మూడు అడాప్టివ్ కంట్రోలర్స్ మనం ఇన్పుట్గా ఇస్తాం. ఇన్పుట్ ద్వారా ఇక్కడ అంతా కంట్రోల్ జరిగి అంటే కంట్రోల్ అంటే ఏంటి, ఫోర్స్ కానీ, టార్క్ కానీ, స్పీడ్ కానీ, టెంపరేచర్ కానీ, హార్స్ పవర్ కానీ డిఫ్లెక్షన్ లేకుండా కంట్రోల్ జరిగి దాన్ని ఎక్కడి నుంచి సిఎన్సీ సిస్టమ్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, ఏసీ డెఫినేషన్ ఆఫ్ ఏసీ మెషినింగ్లో మనం ఏం తెలుసుకున్నాం, సిఎన్సీ సిస్టమ్ ఎలా రన్ అవుతుందనే తెలుసుకున్నాం. సిఎన్సీ సిస్టమ్ని రన్ చేయడానికి మనకి ఏమేం కావాలి, ఫోర్స్ కావాలి, టార్క్ కావాలి, కట్టింగ్ టెంపరేచర్ కావాలి, హార్స్ పవర్ కావాలి. ఈ హార్స్ పవర్, ఫోర్స్, టార్క్ ఇవన్నీ మేనేజ్ చేస్తాయి. అంటే ఎలా మేనేజ్ చేస్తాయి, ఇవన్నీ మెయింటైన్ చేస్తాయి. అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆ సరిపోనంత వరకు మేనేజ్ చేస్తాను. ఒక విధంగా ఇదేంటి స్టెబిలైజర్గా వాడతారు సిఎన్సీ అడాప్టివ్ కంట్రోల్. సో ఇక్కడ నుంచి చూస్తే సిఎన్సీ సిస్టమ్ నుంచి డైరెక్ట్ కమాండ్స్ ఇచ్చినప్పుడు మెషిన్ టూల్కి వెళ్తాయి. మెషిన్ టూల్ దగ్గర నుంచి మనకు పొజిషన్ ఫీడ్బ్యాక్ మళ్ళీ సిఎన్సీ సిస్టమ్కి వెళ్తుంది. ఈ మెషిన్ టూల్ దగ్గర నుంచి మెషినింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ నుంచి సెన్సార్కి వెళ్తుంది, సెన్సార్ నుంచి మెజర్డ్ వేరియబుల్స్ అంటే మెజర్ చేస్తున్న వేరియబుల్స్ అడాప్టివ్ కంట్రోల్కి ఇస్తాం. అడాప్టివ్ కంట్రోల్లో మీకు కంట్రోలర్ ఒకటి, ఎస్ఎన్ఎస్జీ ఒకటి, ప్రొఫెషనల్ ఇండెక్స్ ఒకటి, మూడు ఉండి అవి మూడు ఇక్కడ నుంచి ఇచ్చిన మెజర్డ్ వేరియబుల్స్ అని కంట్రోల్ చేసి సిఎన్సీ సిస్టమ్కి వెళ్తాయి. సో ద అడాప్టివ్ కంట్రోల్ ఇస్ బేసికలీ ఏ ఫీడ్బ్యాక్ సిస్టమ్ దట్ ట్రీట్స్ ద సిఎన్సీ యాజ్ ఎ ఇనిషియల్ ఇంటర్నల్ యూనిట్ అండ్ ఇన్ విచ్ ద మెషినింగ్ వేరియబుల్స్ ఆటోమేటికలీ అడాప్ట్ దెమ్సెల్ఫ్స్ టు యాక్చువల్ కండిషన్స్ ఆఫ్ మెషినింగ్ ప్రాసెస్.
సో అడాప్టివ్ కంట్రోల్ ఏం చేస్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఫీడ్ ద సిఎన్సీ ఇంటర్నల్ యూనిట్ సిఎన్సీ గా తీసుకుని దాని ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అండ్ దెన్ యాక్చువల్ కండిషన్స్ మెషిన్ ప్రాసెస్ యొక్క యాక్చువల్ కండిషన్స్ కూడా చెప్తుంది. నోట్ ఐటీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్ యూజువల్లీ ఎన్ ఎకనామిక్ ఫంక్షన్ సచ్ యాజ్ మ్యాక్స్ ప్రొడక్షన్ రేట్ ఆర్ మినిమం మెషినింగ్ కాస్ట్. మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ ఉంటుంది, మినిమం మెషినింగ్ కాస్ట్ ఉంటుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ ఏసీ, ఫంక్షన్స్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఫంక్షన్, డెసిషన్ ఫంక్షన్, మోడిఫికేషన్ ఫంక్షన్. ద మెయిన్ ఐడియా ఆఫ్ ఏసీ ఇస్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కట్టింగ్ ప్రాసెస్ బై ఆటోమేటిక్ ఆర్ ఆన్లైన్ డిటర్మినేషన్ ఆఫ్ స్పీడ్ అండ్ ఆర్ కట్టింగ్. ఐడియా ఏంటి, కట్టింగ్ ప్రాసెస్ బై ఆటోమేటిక్ ఆన్లైన్ డిటర్మినేషన్ ఆఫ్ స్పీడ్ అండ్ కట్టింగ్. ద ఏసీ బేసికల్లీ ఏ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇన్ విచ్ కట్టింగ్ స్పీడ్ అండ్ స్పీడ్ ఆటోమేటికలీ అడాప్ట్ దెమ్సెల్ఫ్స్ to the actual condition of the process and varied accordingly to the changes in working condition as progresses. So speedy automatic ga control chesukoni automatic ga adapt chesukoni meeku feedback istu work conditions ni process lo change chestu untadi main function adi. సో ఫంక్షన్స్ ఆఫ్ ఏసీ సిస్టమ్ లో ఐడెంటిఫికేషన్ ఫంక్షన్ ఒకటి, డెసిషన్ ఫంక్షన్ ఒకటి, మోడిఫికేషన్ ఫంక్షన్ ఒకటి, మూడు ఉన్నాయి కాబట్టి ఐడెంటిఫికేషన్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఐడెంటిఫికేషన్ ఫంక్షన్ అంటే ఇన్వాల్వ్స్ డిటర్మినింగ్ ద కరెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద సిస్టమ్. ద ఐడెంటిఫికేషన్ ఫంక్షన్ ఇస్ కన్సర్న్ విత్ డిటర్మినింగ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్ మెజర్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ డేటా ఫ్రమ్ ది ప్రాసెస్. ఇస్ కన్సర్న్ విత్ డిటర్మినింగ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ దిస్ performance measure by making use of feedback data. Identification function ante nu oka variable daniki ichinappudu dani oka feedback adi istundi ventane ante enti the identify chesi current position ekkada undi feedback ante enti deeniki inta feed saripodu deeniki inta speed saripodu enta feed saripothundi enta speed saripothundi anedi feedback dani istundi gives you back dani identification functions anantam. తర్వాత సెకండ్కి వచ్చేసరికి డెసిషన్ ఫంక్షన్. సెకండ్కి వచ్చేసరికి డెసిషన్ ఫంక్షన్ వన్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇస్ డిటర్మిన్ ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ టు డిసైడ్ హౌ టు కంట్రోల్ ద మెకానిజం షుడ్ బి అడ్జస్టెడ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్. వన్స్ నువ్వు ఇచ్చినవన్నీ సరిపోయినాయి అని అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది డెసిషన్ ఫంక్షన్ లో ఉంటుంది. డెసిషన్ ప్రొసెసర్ ఇస్ క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ ప్రీ ప్రోగ్రామ్డ్ లాజిక్ ప్రొవైడెడ్ బై ద డిజైన్. అది ప్రీ ప్రోగ్రామ్ లాజిక్ అంటే మనం డిజైనర్ ప్రొవైడ్ చేస్తే ప్రీ ప్రోగ్రామ్ లాజిక్ యూజ్ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మోడిఫికేషన్ ఫంక్షన్. మోడిఫికేషన్ ఫంక్షన్ లో ద థర్డ్ ఏసీ ఫంక్షన్ ఇస్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్. అంటే ఏంటి, ఫంక్షన్ మూడోది ఆ డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయడం. డెసిషన్ ఫంక్షన్ ఇస్ లాజికల్ ఫంక్షన్, మోడిఫికేషన్ ఇస్ కన్సర్న్ విత్ ఫిజికల్ ఆర్ మెకానికల్ చేంజ్ ఇన్ ద సిస్టమ్. అంటే మనం ఏదైనా చేంజెస్ చేయాలి అని అంటే మోడిఫికేషన్ ఫంక్షన్ లోకి వెళ్తాం. మోడిఫికేషన్ ఫంక్షన్ ఇన్వాల్వ్ చేంజింగ్ ద సిస్టమ్ పారామీటర్స్ ఆర్ వేరియబుల్ వేరియబుల్ సో యాజ్ టు డ్రైవ్ ద ప్రాసెస్ టువర్డ్స్ ఎ మోర్ ఆప్టిమల్ చేంజ్. ఆప్టిమల్ గా చేంజ్ అయ్యే కొద్ది డ్రైవ్ ప్రాసెస్ ని డ్రైవ్ చేసేది మోడిఫికేషన్ ఫంక్షన్. నెక్స్ట్ వే టు యూజ్ అడాప్టివ్ కంట్రోల్. అడాప్టివ్ కంట్రోల్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ మెషినింగ్ సిచ్యువేషన్ ఇన్ జనరల్. ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ కెన్ బి యూజ్డ్ బెనిఫిషియల్లీ అప్లైడ్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై సిచ్యువేషన్ వేర్ అడాప్టివ్ కంట్రోల్ కెన్ బి బెనిఫిషియల్లీ అప్లైడ్. సో ద ఇన్ ప్రాసెస్ టైం కన్సూమ్స్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది మెషినింగ్ సైకిల్ టైం. దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ సోర్సెస్ ఆఫ్ వేరియబిలిటీ ఇన్ ద జాబ్ ఫర్ విచ్ ఏసీ కెన్ కాంపెన్సేట్. ద కాస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ద మెషిన్ ఇస్ హై. The typical jobs involve steel, titanium and high strength alloys. Actually, adaptive control anedi manam anni chotla vaadam. Ekkada vaadtamu anante usually ga steels, titanium, high strength alloys manu machining chesetappudu adaptive control vaadtam. Endukante idi usually ga cost ekkuva. Tarvata can be used in every situation. Ante usually ga adaptive control manu eppudu vaadalsi vastundi ante manaku feedback kavali prathidaniki
ప్రతి సిచ్యువేషన్ లో ఎక్కడెక్కడ నడుస్తుందని మనకి కంప్లీట్ ఫీడ్బ్యాక్ కావాలి, ఫీడ్బ్యాక్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి అని అంటే అడాప్టివ్ కంట్రోల్ మనం వాడతాం. అడాప్టివ్ కంట్రోల్ యూజువల్ గా మనము చాలా తక్కువ మెటీరియల్స్ అంటే స్టీల్స్, టైటానియమ్స్, హై స్ట్రెంత్ అలాయ్స్ మనం వాడతాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్ సిస్టమ్, అడాప్టివ్ కంట్రోల్ సిస్టమ్ ని మూడు విధాలుగా క్లాసిఫై చేస్తారు. ద ఫస్ట్ వన్ ఈజ్ అడాప్టివ్ కంట్రోల్ విత్ ఆప్టిమైజేషన్, సెకండ్ వన్ ఈజ్ అడాప్టివ్ కంట్రోల్ విత్ కాన్స్టెంట్, థర్డ్ వన్ ఈజ్ జియోమెట్రిక్ అడాప్టివ్ కంట్రోల్. త్రీ టైప్స్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్స్ ఆర్ దేర్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఏసీసీ అంటే అడాప్టివ్ కంట్రోల్ సిస్టమ్ విత్, ఏసీసీ అంటే అడాప్టివ్ కంట్రోల్ విత్ కన్స్ట్రైంట్. సో ఫస్ట్ ఏసీసీ పెట్టాను, సెకండ్ ఉంది. ఏసీసీ ఇస్ అడాప్టివ్ కంట్రోల్ విత్ కన్స్ట్రైంట్. ఏసీసీ ఆర్ సిస్టమ్స్ ఇన్ విచ్ మెషినీ కండిషన్ సచ్ అస్ స్పిండిల్ స్పీడ్ ఆఫ్ ఫీడ్ ఆర్ మ్యాక్సిమైజ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ లిమిట్ ఆఫ్ టూల్ కన్స్ట్రైంట్ సచ్ అస్ మ్యాక్సిమం టార్క్ ఫోర్స్ ఆర్ హార్స్ పవర్. మ్యాక్సిమం టార్క్ ఫోర్స్ హార్స్ పవర్ హార్స్ పవర్ మనకు కావాల్సిన మ్యాక్సిమం కండిషన్ మిషనింగ్ కండిషన్స్ బేస్ చేసుకుని మ్యాక్సిమైజ్ చేస్తే స్పీడ్ ని మ్యాక్సిమైజ్ చేస్తుంది ఏసీసీ. అంటే కన్స్ట్రైంట్స్ ఏం తీసుకుంటుంది, ఇది టార్క్ ఫోర్స్ హార్స్ పవర్ కన్స్ట్రైంట్స్ గా తీసుకుని ఇది మిషనింగ్ కండిషన్స్ ని కలుపుతుంది. ఇన్ ఏసీ సిస్టమ్ ద కరెక్ట్ స్పీడ్ అండ్ స్పీడ్ ఆర్ ఆటోమేటికలీ ఫామ్. ఇందులో కరెక్ట్ గా స్పీడ్ కంపల్సరీ కనిపిస్తాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ టు స్పెండ్ ఎఫర్ట్స్ ఆన్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఆప్టిమల్ ఫీడ్స్ అండ్ స్పీడ్స్. మనకు కావాల్సిన ఆప్టిమమ్ ఫీడ్స్ స్పీడ్స్ బట్టి మనం కంట్రోల్ అంటే కరెక్ట్ గా ఫీడ్ ని స్పీడ్ ని ఎంత ఇవ్వాలో ఇచ్చుకుంటా ఉంటాం. ఏసీ సిస్టమ్ డిడ్ నాట్ యూటిలైజ్ ఏ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండ్ ఆర్ బేస్డ్ ఆన్ మ్యాక్సిమైజింగ్ ఏ మెషినింగ్ వేరియబుల్ ఎగ్జాంపుల్ స్పీడ్. పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని వాడకుండా మెషినింగ్ వేరియబుల్ ని అంటే మీ ఫీడ్ కావాలన్నా స్పీడ్ కావాలన్నా టార్క్ కావాలన్నా కన్స్ట్రైంట్స్ యూజ్ చేసుకుని అది మూవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, డైరెక్ట్ గా నువ్వు ఇచ్చే ప్రోగ్రామ్ లో నువ్వు మారుస్తూ ఉంటే తీసుకుంటుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోస్ట్ ఏసీసీ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఈస్ టు ఇంక్రీజ్ ద ఎంఆర్ఆర్ డ్యూరింగ్ రఫ్ కటింగ్ ఆపరేషన్. ఎంఆర్ఆర్ అంటే మ్యాక్సిమం రిమూవింగ్ రేట్ అంటే ఏంటి, మ్యాక్సిమం చిప్ రిమూవల్ రేట్ ని తొందరగా చిప్ రిమూవల్ చిప్స్ ని రిమూవ్ చేస్తుంది డ్యూరింగ్ రఫ్ కటింగ్ ఆపరేషన్స్. అంటే రఫ్ కటింగ్ ఆపరేషన్స్ రఫ్ గా ఉన్నా సరే చిప్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇది ఏసీసీ సిస్టమ్. ఏసీసీ సిస్టమ్ లో రిక్వైర్డ్ ఫోర్స్ నువ్వు ఇస్తావు, ఇది అడాప్టివ్ కంట్రోల్ రొటీన్. దీనికి స్పిండిల్ స్పీడ్ ఇస్తావు, ఫీడ్ లిమిట్స్ ఇస్తావు, తర్వాత ఫీడ్ రేటు, ఇది క్లాక్ ఉంటుంది. ఫీడ్ రేట్ రొటీన్ అంటే ఇది క్లాక్ లో చూపిస్తూ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ కి ఎంత మూవ్ అవుతుంది, వై యాక్సిస్ కి ఎంత మూవ్ అవుతుంది, జెడ్ యాక్సిస్ కి ఎంత మూవ్ అవుతుంది అనేది. ఇక్కడ నుంచి కంప్యూటర్ అటాచ్ అయి ఉంటుంది, మళ్ళీ అడాప్టివ్ కంట్రోల్ రొటీన్ కి వెళ్ళిపోతుంది. సో లాంగిట్యూడ్ జెడ్ యాక్సిస్ ఇది పొజిషన్, ఇది లేత్, ఫోర్స్ సెన్సార్, మొత్తం ఆంపియర్స్ అన్ని కంట్రోల్ అవుతా ఉంటాయి. అన్ని ఇక్కడ కంట్రోల్ అవుతా ఉండి నీకు మళ్ళీ తిప్పి మొత్తం కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ అడాప్టివ్ కంట్రోల్కి వెళ్తా ఉంటాయి. అడాప్టివ్ కంట్రోల్ లో నువ్వు ఫీడ్ కంట్రోల్ అవుతా ఉంటాయి. సో రిక్వైర్డ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ కంట్రోల్ లో పెట్టి ఎటు ఎంత మూవ్ అవ్వాలో మూవ్ చేస్తూ ఉంటుంది. ఇది ఏసీసీ కన్స్ట్రైంట్స్ మూవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే విత్ కటర్ డిస్పైట్ వేరియేషన్స్ ఇన్ విత్ అండ్ డెప్త్ ఆఫ్ కట్. ఇన్ నార్మల్ సిఎన్సీ సిస్టమ్ ద ఫీడ్ రేట్ ఇస్ ప్రోగ్రామ్ టు అకామిడేట్ ద లార్జెస్ట్ విత్ అండ్ డెప్త్ ఇన్ పర్టికులర్ కట్. బై కాంట్రాక్ట్ విత్ ఏసీసీ సిస్టమ్ ద మాక్సిమం అవైలబుల్ లోడ్ విల్ కటర్ ఇస్ ప్రోగ్రామ్. యాజ్ అ రిజల్ట్ వెన్ ద విత్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది కట్ ఆఫ్ స్మాల్ ద ఫీడ్ రేట్ ఇస్ హై అండ్ ఎదర్ ద విత్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ది కట్ ఆర్ ఇంక్రీజ్ ద ఫీడ్ ఇస్ ఆటోమేటికలీ రిడ్యూస్. అంటే ఏసీసీ సిస్టమ్ లో ఏం చేస్తాం అని అంటే మనం ఫీడ్ రేట్ కానీ స్పీడ్ కానీ టార్క్ కానీ ఇవన్నీ కన్స్ట్రైంట్స్ గా తీసుకొని నీకు ఎంత ఫీడ్ అలవబుల్ అయితే దాని మిషన్ అదే చిప్ ని రిమూవ్ చేయగలుగుతుందో అంత ఫీడ్ అనేది ముందుకెళ్తా ఉంటుంది. అంత ఫీడ్ అనేది ముందుకెళ్తా ఉంటుంది, మిగతాది ఆగిపోతా ఉంటుంది. అంత ఫీడ్ అంతకే కానీ మాక్సిమం అలవబుల్ స్పీడ్ అంటే దానికి ఎంత ఫీడ్ ఇస్తే అది కట్ అవుతుందో అంతవరకే ఇస్తుంది, అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఏసీసీ సిస్టమ్. నెక్స్ట్ ఏసీఓ సిస్టమ్. ఏసీఓ సిస్టమ్ అంటేనేమో ఆప్టిమైజెస్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటికలీ వర్క్స్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్స్ ఈవెన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వర్క్ పీస్ అండ్ టూల్ మెటీరియల్స్ వెరీ. బేసికలీ సోఫిస్టికేటెడ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విచ్ ఆటోమేటికలీ వర్క్స్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్స్. అంటే ఎటువంటి కండిషన్స్ లోనే ఆప్టిమమ్ కండిషన్స్ లోనే వర్క్ చేస్తుంది.
ఆటోమేటిక్గా ఆప్టిమల్ కండిషన్స్ అది ఆటోమేటిక్గా వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఈ ఏసీఓ సిస్టమ్ చూడాలి అని అంటే ఇది ఏసీసీ సిస్టమ్, ఇది ఏసీసీకి ఎగ్జాంపుల్, ఇది ఏసీఓ సిస్టమ్. ఈ ఏసీఓ సిస్టమ్లో చూస్తే మీరు అన్ని క్లియర్గా కనిపించటం లేదు. మీకు పీపీటీ పంపించినప్పుడు చూసుకోండి, న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి మెషిన్ టూలు సెన్సార్స్, సెన్సార్స్ నుంచి టార్క్ టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది. ఇది రిడక్షన్ కావాలంటే ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది, మళ్ళీ ఆప్టిమల్ కంప్యూటరైజర్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎన్సీ సిస్టమ్, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. టూల్ వర్టికల్ గా మూవ్ అవ్వాలన్నా, మెటల్ రిమూవల్ రేట్ నడవాలన్నా, ఇక్కడ కండిషన్ మూవ్ అవ్వాలన్నా, తర్వాత ఏది జరగాలన్నా ఇక్కడ ఆప్టిమల్ కంట్రోల్స్ ని మూవ్ అవుతా ఉంది. ఆప్టిమమ్ గా ఏంటంటే ఒక్కొక్క దానికి సెన్సార్ నుంచి నువ్వు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటే, అదే ఇందాక ఏసీసీ సిస్టమ్ లో నీకు డైరెక్ట్ గా అన్ని ఆటోమేటిక్ గా నీకు అక్కడే ఒక చోటే కంట్రోల్ అయిపోతా ఉంటాయి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి తీసుకొని ఆప్టిమమ్ గా కంట్రోల్ చేస్తా ఉంటది. అంటే ఆప్టిమైజేషన్ కంట్రోల్ ఒకసారి వెళ్ళి ఆ తర్వాత నుంచి న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ కలుగుతుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏసీఓ సిస్టమ్. సో ఇదేంటి ఆప్టిమైజ్ అంటే ఏంటి, నీకు ఎంత కావాలో అంత అప్పటికప్పుడు చేంజ్ చేసుకుని అప్పటికప్పుడు మూవ్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఏసీఓ సిస్టమ్. సో ఇట్ ఈస్ బేసికలీ సోఫిస్టికేటెడ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విచ్ ఆటోమేటికలీ వర్క్స్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్స్. ఆప్టిమమ్ కండిషన్స్ లో మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది, ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వర్క్ పీసెస్ అండ్ టూల్ మెటీరియల్ వేరియబుల్. వర్క్ పీసెస్ ఉన్నా టూల్ మెటీరియల్ వేరియేషన్స్ నడుస్తున్నా ఏసీఓ సిస్టమ్ అనేది రన్ అవుతా ఉంటుంది. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏసీఓ సిస్టమ్. నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటి, అదే ఏసీఓ సిస్టమ్ కి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో ఫార్ దే హ్యావ్ బీన్ నో ఇండస్ట్రియల్ యాక్సెప్టబుల్, ఇండస్ట్రియల్లీ యాక్సెప్టబిలిటీ, ఆన్లైన్ మెజర్మెంట్ ఆఫ్ టూల్ వేరు, తర్వాత ఇండైరెక్ట్ మెజర్మెంట్ అస్యూమ్స్ దట్ ద టూల్ వేర్ ఇస్ ప్రొపోర్షనల్ టు అదర్ మెజరబుల్ వేరియబుల్స్ సచ్ అస్ కటింగ్ ఫోర్సెస్ అండ్. యూజువల్ గా ఏంటంటే మనం ఏసీఓ సిస్టమ్ వాడతా ఉంటే డైరెక్ట్ గా మన మెజర్మెంట్స్ ఏది ఇవ్వం కదా, అన్ని సెన్సర్స్ ద్వారా మనం మెజర్మెంట్స్ ఇస్తూ ఉంటాం, కాబట్టి యూజువల్ గా టూల్ వేర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇంతవరకు ఇండస్ట్రీలో దీన్ని ప్రిఫర్ చేయలేదు. ఎందుకు, ఇక్కడ మనం ఇక్కడ నేను మీ డయాగ్రామ్ చూస్తే ఏసీ సిస్టమ్ కేమో ఫీడ్ రేట్ అనేది నువ్వు డైరెక్ట్ గా వేసుకుని క్లాక్ లో చూసుకుంటా ఉంటాయి, అడాప్టివ్ కంట్రోల్ ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఏసీఓ సిస్టమ్ లో నువ్వు డేటా రిడక్షన్ సబ్ సిస్టమ్స్ అంటే ఏంటి, సెన్సర్స్ నుంచి నువ్వు డైరెక్ట్ గా టార్క్ టెంపరేచర్ వేరియేషన్ సెన్సార్స్, ఇక్కడ డేటా రిడక్షన్ సిస్టమ్ లో నువ్వు సెన్సార్స్ ద్వారా నువ్వు మొత్తం పంపిస్తా ఉంటావు, మొత్తం పంపిస్తావు అది కంట్రోల్ చేసుకొని వెళ్ళాలి. దీంతో టూల్ వేర్ ఎక్కువగా ఉంటుంది, టూల్ ఎప్పుడు రన్నింగ్ కండిషన్ లోనే ఉంటుంది, కాబట్టి టూల్ యొక్క వేర్ అనుకోకుండా ఎక్కువైపోతా ఉంటుంది. అందుకని నేను ఏసీఓ సిస్టమ్ ని ఇప్పుడు ఇండస్ట్రీస్ లో వాడలేదు. దట్ వాజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ విచ్ ఐ హావ్ షోన్ యూ హియర్. అదే జామెట్రిక్ అడాప్టివ్ కంట్రోల్. జామెట్రిక్ అడాప్టివ్ కంట్రోల్ ఏంటంటే ఫినిష్ మెషినింగ్ ఆపరేషన్స్, ఆబ్జెక్టివ్ ఏంటంటే ద రిక్వైర్డ్ డైమెన్షనల్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ మెషిన్ డిస్పైట్ టూల్ వేర్ అండ్ టూల్ డిఫ్లెక్షన్. టూల్ వేర్ టూల్ డిఫ్లెక్షన్ కి ఏఈ సర్ఫేస్ అంటే కన్సిస్టెన్సీ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ మెషినింగ్ పార్ట్స్ యొక్క సర్ఫేస్ ఫినిష్ ని ఫినిషింగ్ అంతా తయారు చేస్తుంది. రిక్వైర్డ్ డైమెన్షనల్ యాక్యురసీ రెండు ఇస్తుంది. యూజ్ టు ఫర్ ఫినిషింగ్ మెషినింగ్ ఆపరేషన్స్. యూజువల్ గా ఏంటంటే ఫినిషింగ్ అంటే మెషినింగ్ ఆపరేషన్స్ అయిపోయేటప్పుడు జియోమెట్రిక్ అడాప్టివ్ కంట్రోల్ ను వాడతా ఉంటారు. సో బోత్ ద డ్రాబ్యాక్ ఏంటంటే బోత్ ద డైమెన్షనల్ యాక్యురసీ అండ్ సర్ఫేస్ ఆర్ ఎఫెక్టెడ్ బై స్లాంట్ వేర్ అండ్ క్రాటర్ వేర్ ఆఫ్ ది టూల్స్ విత్ డిటోరియేట్ డ్యూరింగ్ కట్టింగ్. అంటే ఫ్లాంక్ వేర్ కానీ క్రాటర్ వేర్ కానీ కొన్ని కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. కెనాట్ బి మెజర్డ్ అంటే రియల్ టైంలో మనం వేరియబుల్స్ అన్ని మెజర్ చేయలేము. ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ఆఫ్లైన్ టూల్ టెస్టింగ్ అంటే ఆఫ్లైన్ లో ఎలా ఉంటాయో అలా టెస్ట్ చేస్తూ ఉంటుంది. అది దిట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్ యూజింగ్ జియోమెట్రికల్ అడాప్టివ్ కంట్రోల్. సో యూజువల్ గా ఏంటంటే ప్రతి దాంట్లో మనం ఏసీసీఏ వాడతాం. ఎందుకు, ఏసీఓ వల్ల వేరే టూల్ వేరే ఎక్కువగా ఉంటుంది, ఏసీసీ వల్ల టూల్ వేరే ఎక్కువగా ఉంటుంది. సో మనం యూజువల్ గా ఏసీఏ జియోమెట్రికల్ అడాప్టివ్ కంట్రోల్ వల్ల కూడా టూల్ వేర్ నీకు తెలీదు, అస్యూమ్ చేసుకుంటాం, కాబట్టి మనం ఏసీఓనే వాడతాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్. యూజువల్ గా బెనిఫిట్స్ ఏంటి, ప్రొడక్షన్ రేట్స్, టూల్ లైఫ్, పార్ట్ ప్రొడక్షన్, ఆపరేటర్ లెస్ ఆపరేటర్ ఇంటర్వెన్షన్. సో ఇండక్షన్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ రేట్స్ కానీ, ఇంగ్లీష్ టూల్ లైఫ్ కానీ, గ్రేటర్ పార్ట్ ప్రొటెక్షన్ కానీ, లెస్ ఆపరేటర్ ఇంటర్వెన్షన్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ ద
బెనిఫిట్స్ ఆఫ్ ది ఏసీ. ప్రొడక్షన్ రేట్ పెరుగుతుంది, టూల్ లైఫ్ పెరుగుతుంది, పార్ట్ ప్రొటెక్షన్ చాలా వరకు పార్ట్స్ ప్రొటెక్టెడ్ గానే ఉంటాయి, కట్ అయిపోవు. లెస్ ఆపరేటర్ ఇన్వెన్షన్, అంటే ఆపరేషన్ అంటే మాన్యువల్ పవర్ తక్కువ తీసుకుంటారు. ఇవి బెనిఫిట్స్ ఆఫ్ ఏసీ. తర్వాత లిమిటేషన్స్. లిమిటేషన్స్ వచ్చేసరికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే టూల్ వేస్ట్ అంటారు. తర్వాత అనదర్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ది ఏసీ ఇస్ దట్ మ్యానుఫ్యాక్చరర్స్ హావ్ నాట్ స్టాండర్డైజ్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేసెస్ స్టాండర్డైజ్డ్ గా ఉండవు, కాబట్టి అది మెయిన్ డ్రాబ్యాక్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇప్పుడు లోపల వాడేవి ఇంటర్ఫేస్ అంటాం, లోపల మనం ఏవైతే కంట్రోలర్స్ వాడతామో వాటిని ఇంటర్ఫేసెస్ అంటాము, అవి స్టాండర్డ్ గా ఉండవు. అవి మెయిన్ లిమిటేషన్. తర్వాత సోర్సెస్. అడాప్టివ్ కంట్రోల్ సోర్సెస్ ఏంటి, బై ఆర్మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ మెటీరియల్స్. ఇవి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది రాశారు. నేనైతే క్యాడ్కామ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ఎంపీ గ్రోవర్ నుంచి చూసాము. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్, దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. తర్వాత జామెట్రికల్ అడాప్టివ్ కంట్రోల్ ఎలా ఉంటుంది, ఏసీఓ ఎలా ఉంటుంది. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్. నెక్స్ట్ ఏసీఓ. ఇప్పుడు మీకు జస్ట్ అడాప్టివ్ కంట్రోల్ మూడు 3 మార్క్స్ క్వశ్చన్ కో 4 మార్క్స్ క్వశ్చన్ కో అడిగాడు అనుకోండి, ఈ డయాగ్రామ్ ఒకటేస్తే మీరు అడాప్టివ్ కంట్రోల్ సరిపోతుంది. ఎందుకంటే ఏసీసీ ఇస్ ద మెయిన్ అడాప్టివ్ కంట్రోల్ విచ్ వీఆర్ యూజింగ్ నౌడేస్. ఓకే, క్లాసిఫికేషన్. తర్వాత వాట్ వేర్ డూ వీ యూజ్ అడాప్టివ్ కంట్రోల్. ఇన్ ప్రాసెస్ టైం కానీ సోర్సెస్ ఆఫ్ వేరియబిలిటీ కానీ వాడుతూ ఉంటాము. కానీ దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ. తర్వాత ఫంక్షన్స్, అడాప్టివ్ కంట్రోల్ దేనికి వాడతాము ఏంటి అనేది దాని 3 ఫంక్షన్స్ చెప్పాను. ఫంక్షన్స్ మాడిఫికేషన్ ఫంక్షన్స్, డెసిషన్ ఫంక్షన్స్, ఐడెంటిఫికేషన్ ఫంక్షన్స్. ఒక్కొక్క ఫంక్షన్ ఏంటి అనేది చెప్పాను. తర్వాత అడాప్టివ్ కంట్రోల్ ఏంటి, అది ఫీడ్బ్యాక్ కోసం వాడతాం. తర్వాత డెఫినేషన్ ఆఫ్ అడాప్టివ్ ఏసీ మెషిన్. సో ఇది మెయిన్ డయాగ్రామ్ ఇది. సో వర్కింగ్ కండిషన్స్ చెప్పాలి అనంటే ఏసీసీ డయాగ్రామ్ వేసి చెప్పాలి. సో మెయిన్ డయాగ్రామ్ కూడా ఇదే అడాప్టివ్ కంట్రోల్ది. సో యూ గో త్రూ దిస్ డయాగ్రామ్, ఇదంతా చదవండి ఒకసారి, క్లియర్గానే ఉన్నాయి పక్కన సెంటెన్సెస్ అన్ని. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కమ్ బ్యాక్ టు మీ. సో బై టుడే ఐ హావ్ ఎండెడ్ ద థర్డ్ యూనిట్. ఇంకా థర్డ్ యూనిట్ ఎండ్ అయిపోయింది, రేపటి నుంచి ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. ఓకే.